భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజకుమార్ గారు, వరంగల్ జిల్లా కార్యదర్శి నోడు మేఘ రవి గారు, మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి గారు, వైపుపైన ఉన్న జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, కామ్రేడ్స్, ఈరోజు మహిళ మల్లయ్య గారి సంస్మరణ సభను జరుపుకుంటా ఉన్నాం. అంటే వారు మహిళ మల్లయ్య గారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా వారు జీవన శైలిని కొనసాగించారో, జీవన విధానాన్ని కొనసాగించారో ఒకసారి స్మరించుకొని జ్ఞాపకం చేసుకొని ఆ కామ్రేడ్ యొక్క త్యాగాలను ఈనాటి తరానికి తెలియపరిచే లక్ష్యంతో ఈ సంస్మరణ సభ జరుపుకుంటాం. నాకంటే ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ అందరూ కూడా చెప్పినట్టుగా మహిళ మల్లయ్య గారు ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆనాడున్నటువంటి అంటరానితరం లేదా ఆనాడు ఉన్నటువంటి అణచివేత, ఆనాడున్నటువంటి అయ్యాని బాన్సరి కాలువక్త, పెట్టి చాకిరి బానిసత్వం ఇలాంటి దుశ్చర్యలు కొనసాగుతున్న తరుణంలో ఆయన నిప్పు లాంటి పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ, ఈ పార్టీ నైజాం రాజకీయ వ్యవస్థను అంతం చేసిన పార్టీ, భూస్వాములని త్వర మెడతల మెడలు వంచినటువంటి పార్టీ, గడియలను గడగడలాడించిన పార్టీ, భూమి కొరకు, ముక్తి కొరకు, దాస్యం కొరకు, విముక్తి కొరకు సాగిన సమరంలో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న పార్టీ, పుణ్యవాడికి భూమి కావాలని భూమి కొరకు, ముక్తి కొరకు పోరాట ఉద్యమం నడిపి 10 లక్షల ఎకరాలు పేదలకు పంచినటువంటి ప్రపంచంలో ఇక్కడ ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలాంటి పార్టీలో చేరి ఆయన పార్టీ సభ్యుడిగా ఈ ఊర్లో అన్యాయం నిర్ణయించడానికి సమానత్వం కొరకు అందరూ ఒక్కటే, కులాలు మతాలు అవన్నీ కూర్చుతారే, కులాల మతాలకు అతీతంగా మనుషులను అందరూ ఒకటే అని చెప్పేసి చాటి చెప్పినటువంటి సహపంక్తి భోజనాలకు ఆయన శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అట్లాగే ఆయన ఈ ప్రాంతంలో భూమి సమస్యలపైన అన్యాయం నిర్ణయించే విషయంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి ఒక మంచి కార్యకర్త, నాయకుడు. ఈ ఊరికి 3 సార్లు సర్పంచ్గా ఎన్నికైనంటేనే ఆయన ప్రజల ఉదయాలలో ఎలాంటి స్థానం ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రజల మనసులో ఆయనకింత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజల మనిషి మహిళ మల్లయ్య గారు, ప్రజల కొరకు తప్పించిన వాడు మహిళ మల్లయ్య గారు, ప్రజల బతుకులు బాగుపడాలని ఆలోచించిన వాడు మహిళ మల్లయ్య గారు. అందుకనే ఆయన 3 పర్యాయాలు ఈ వారికి సర్పంచ్గా, పరకాల తాలూకాకు సెక్రటరీగా పనిచేయడం అంటే మరి పరకాల తాలూకా అనేది ఒక కమిషన్ కూడా ఎదుర్కొన్నటువంటి, ఒకసారి ఇక్కడ మన సారయ్య గారు ఎమ్మెల్యే కూడా గెలిచారు. కాబట్టి ఆ రకంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు కొత్తగా రేగొండ మండలం, ఈ రేగొండ మండలం కూడా అక్కడ అప్పుడు కూడా ఇక్కడ గ్రామాలలో సర్పంచ్ ఉండేవాళ్ళు. నేను కరీంనగర్ జిల్లా వాడిని కాబట్టి ఇక్కడ నాకు అప్పుడప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయిన తర్వాత ఈ జిల్లాలో కరువు లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై అప్పుడప్పుడు నన్ను పరిశీలన పంపించేవారు. నేను చూస్తున్నప్పుడు అర్థమయ్యేది ఏ ఏరియాలో ఏ నాయకుడున్నాడు, ఎక్కడెక్కడైతే గట్టి పట్టుదల నాయకున్నారో అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం చెక్కు జరడే, గట్టిగా ఉన్నది, పట్టుగా ఉన్నది. అందుకని ఆ రకంగా ఈ ప్రాంతంలో కూడా నేను చూశాను. పైన మల్లయ్య గారు మన అనేక సందర్భాల్లో కూడా ఆయన సమస్యలు ఏమైనా ఉన్నా ఇక్కచ్చిగా చెప్పేవారు, మాట్లాడేవారు. ఆయన
ఈ ప్రాంతంలో ఇక్కడ పార్టీని నిలబెట్టే కొరకు ఇన్ని ఆటపోట్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడే మనం నాకంటే ముందు మాట్లాడిన తక్కలపల్లి గారి నుంచి అనేక మంది చెప్పారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ తెలుసు నాకు, జంగారెడ్డి గారు మొన్ననే చనిపోయినాడే. ఈ ప్రాంతంలో వాళ్ళకి పట్టున్నది కొంత, మరి వాళ్ళు ఎదుర్కొని నిలబడడం అంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎంత కరుడు కట్టిందో, ఎంత నికృష్టమైందో నేను చెప్పనక్కర్లేదు. దాని మనవాద సిద్ధాంతం, బీజేపీది కూడా మనవాద సిద్ధాంతమే. అంటే అర్జునులు కాళ్ళ కింద ఉంటారు, ముఖాల కాడ బీసీలు ఉంటారు, క్షత్రియులు కాడ నడుకాడ ఉంటారు, బ్రాహ్మణులు తలకాయ ఉంటారు, తల మీద ఉంటారు. ఈ రకంగా శరీరానికి వచ్చిన మనవాద సిద్ధాంతం. అలాంటి మరి భావజాలాన్ని ఎదిరించి దెబ్బలు తిని భయపడకుండా వెరగకుండా బెదిరించిన దగ్గర ఎదిరిస్తా అని చెప్పేసి గట్టిగా నిలబడి మన ఆర్ఎస్ఎస్ జంగారెడ్డి లాంటర్లు రావాలని కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఊరవుతం దాకా పంపించారంటే ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి పైల మల్లయ్య గారికి ఉన్న పట్టుదలకి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను. అలాంటి పైల మల్లయ్య గారు మన జీవితం అంతా దుశ్వాస వారికి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, పూర్తిగా కలుషితం అయిపోయినాయి, కంపు కొడతా ఉన్నాయి, బ్రష్ పెట్టాయి. ఇవాళ ఏ పార్టీ ఉంటుంది, రేపు ఏ పార్టీ ఉంటుంది, ఎల్లుండి ఏ పార్టీ వచ్చి చెప్పలేదు. అలాంటి రోజుల్లో నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్ముకున్న పార్టీని వంపు చేయకుండా ఆయన కుటుంబం గురించి కూడా చెప్తున్నారు. క్రాంతి కుమార్, శాంతి కుమార్ లేదా ఇంకో రమేష్ చంద్ర, అంటే పార్టీ నాయకుని పేరు రమేష్ చంద్ర. ఇట్లా పేర్లు పెట్టి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. కుటుంబాన్ని కూడా పార్టీ కుటుంబంగానే గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకనే పైల మల్లయ్య గారు ఆయన జీవితాంతా కూడా మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం అది అజేయమైందని, ప్రపంచంలో ఇంతకంటే మన సిద్ధాంతం లేదని నమ్మి దాని అడుగుజాడల్లో ఆ సిద్ధాంత స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో ఆయన జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక మంచి ఉత్తమ కమ్యూనిస్ట్ అని చెప్పడం కూడా ఆ శక్తి లేదు. ఇవాళ కామ్రేడ్స్ మనం అర్థం చేసుకోవాలి, ఇవాళ 75 సంవత్సరాలైంది దేశానికి వచ్చి. ఏమైంది, ఇంకా భూమి సమస్య పరిష్కారం అయిందా? ఇంకా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వచ్చి మొత్తం అడ్డా పెట్టి ఎక్కడ అక్కడికి కాల్ చేస్తూ ఉన్నారు. పేదవాడికి రాను రాని ఇళ్ల స్థలం కూడా దొరికే పరిస్థితి ఇవ్వకపోతున్నారు. భవిష్యత్తు అంధకారంగా ఉన్నది. విద్య ప్రైవేట్ అయిపోయింది, వైద్యం ప్రైవేట్ అయిపోయింది, ఇండ్లు పక్క ఇల్లు లేకుండా గుడిసెల్లో ఉండే దుస్థితి వచ్చింది. ఏమనంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, ఇది ఆజాదీకి అమృత్ మహోత్సవం, 75 సంవత్సరాలు నిండితేనే స్వాతంత్రం వచ్చి అంటా ఉన్నారు. 75 సంవత్సరాలు నిండితే ఎవరికి స్వతంత్ర పరాలు వచ్చినాయి అంటే కార్పొరేట్ సంస్థలకు వచ్చినాయి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చినాయి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వచ్చినాయి, పెద్ద పెద్ద గుత్తేదారులకు వచ్చినాయి తప్ప పేదవాడి బతుకు గురితో ఒకటిలాగా, భూమిని నమ్ముకుని ఉన్నవాడి బతుకు, చిక్కిపోతున్న బతుకు, చీకిపోతున్న బతుకులాగా ఉన్నది. అయితే ఈ రోజున ప్రజల కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు? అందులో బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ పక్షాలు ఉండేది ఎవరు? ప్రజలకు అన్యాయం జరిగిందని ఎదిరించేది ఎవరు? ఎర్ర జెండా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అయితే మనం కొంచెం బలహీన పడ్డాం. ఎట్లా బలహీన పడ్డాం? ఉద్యమంలో కాదు, ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గిపోయి అయితే బూర్జువా వ్యవస్థ ప్రభావం పడుతున్నది, మన ఇక్కడ సంక్షేమ పథకాల ప్రభావం పడుతున్నది, ఆశలు విరిగిపోతున్నాయి, అడియాశలు విరిగిపోతున్నాయి. కతికే గొర్రెల్ని నమ్మినట్టుగా మరి ఈ దొంగల్నే మనం నమ్మి ఓట్లు వేసినందువల్ల వాళ్ళు ఎటువైపోతుంది ఈ దేశం, ఏమైపోతుంది ఈ రాష్ట్రం, ఎక్కడున్నా మనం అనేది ఆలోచించుకోవాలి. అందుకనే మనం ఒకసారి పునరాలోచన చేయాలి, భవిష్యత్తు కొరకు మాటలు వేయాలి. మళ్ళీ ఆనాడు తెలంగాణలో 4,500 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు యువకిశోరాలు. యువకులు అంటే దేని కొరకు, ఎందు కొరకు? వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ ఇంటి కొరక, ఇంటి జాగ కొరక కాదు. నైజాం రాజకీయ వ్యవస్థ పోవాలని, భూస్వామ్య వ్యవస్థ పోవాలని, ఈ గల్లీతోడ పరిపాలన పోవాలని. అందుకని ఇవాళ కూడా మనం ఈ పైల మల్లయ్య గారి సంస్మరణ సభలో ప్రతిజ్ఞ తీసుకోవాలి. గతాన్ని నెమరేసుకుందాం.
వర్తమానంలో ఆలోచిద్దాం, భవిష్యత్తుకు బాటలేద్దాం. భవిష్యత్తులో మరింత మరింత మనం ఉద్యమాలు పోరాటాలు అన్నీ ధరించేదానికి, దోపిడి అంతే చేసేదానికి, మధ్య దళారి దోపిడి వ్యవస్థ అంతం చేయడానికి పంతం ఊనాలే, ప్రతిజ్ఞ ఊరాలే, గట్టిగా నిర్ణయం తీసుకోవాలా. ప్రతి ఒక్క మరి పైల మల్లయ్య గారిని ఉసించే వాళ్ళు, పైల మల్లయ్య గారి పట్ల విశ్వాసం ఉన్నవారు, వారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాల్సిన మనందరి బాధ్యున్నది. ఎందుకు పైల మల్లయ్య గారు ఎవరు? వారి ఎర్రజెండా పార్టీ నాయకుడు, మన నాయకుడు. మనందరి బాధ్యత ఏంటి? ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోవడం, ఆయన ఆశించిన ఆశయాలను కొనసాగించడం, భవిష్యత్తుకు బాటేయడం. అంటే ప్రాంతంలో మళ్ళీ గతంలో పక్క సర్పంచ్, ఆ సర్పంచ్, నిర్పంచ్ పేరు చెప్తున్నాం, ఊళ్ళ పేరు చెప్పారు ఇప్పటిదాకా. అలాంటి వైభవాన్ని తీసుకురావాలంటే పైల మల్లయ్య గారి నమ్మిన సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోవాలా, మరి ఆశయాన్ని ముందు తీసుకుపోవాలి. పైల మల్లయ్య గారికి ఏమిటి నివాళులు? నివాళి నిజమైన నివాళులంటే వారి ఆశయాలు ముందు తీసుకుపోవడం, వారి ఆకాంక్షలు కొనసాగించడం, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం, దాని అనుబంధ సంఘాలను భ్రమణం చేయడం, మహిళా సమైక్యను, విద్యా సమైక్యను, యువజన సమైక్యను, ఏఐటీయుసీని లేదా ఇతర అన్ని సంఘాలని కూడా, రైతు సంఘాలని ఈసారి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవడం జరగాలి. అందుకనే మీరంతా కూడా రాన్న కాలం కనుక్కున్న భద్రకండి. ఇవాళ దేశంలో చాలామంది అంటా ఉన్నారు, అయిందా కమ్యూనిస్ట్ పార్టీ భయం అయిపోయింది, వాళ్ళ పని అయిపోయిందని. కాలేదు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది అజేయమైంది. ఎంత మంత్రి కింది కొడితే అంత పై పోతుంది. ఇలా ప్రపంచంలో ఏ దేశం చూసినా మార్క్సిజం లేని సిద్ధాంతం, అక్కడ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ మధ్య జరిగినటువంటి మన అమెరికా, లాటిన్ అమెరికాలో అయితే మూడు నాలుగు దేశాల్లో, చిలీ అనే దేశంలో అయితే 30 సంవత్సరాల యువకుడే దానికి అధ్యక్ష అయిపోయాడు, కమ్యూనిస్ట్ నాయకుడు అయిపోయినాడు. అట్లా చాలా చోట్ల కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడుతున్నది. నిరాశపడద్దు, నిస్పృహించద్దు. పైల మల్లయ్య గారు ఎన్ని ఆటగోట్లు ఎదురైనా గట్టి నిలబడ్డాడు, మనం కూడా నిలబడదాం. అదే పైల మల్లయ్య గారికి ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారి కుటుంబానికి సిపిఐ రాష్ట్ర పార్టీ వైపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మరి మల్లయ్య గారి ఆశయాలను ముందు తీసుకెందుకు కంకణబద్ధం అవుదామని చెప్పి మధ్య తీసుకుంటూ వారికి మరి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు ఇస్తున్నాను.